రూపాయి తెలంగాణలో ఎట్లా చెల్లాలి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు నచ్చని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్కి ఎట్లా నచ్చిందో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. అసలు కాంగ్రెస్కి ఎన్ని నాలుకలు ఉంటాయి, ఎన్ని మాటలు ఉంటాయి? ఇప్పుడు మేము కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకుంటే మహారాష్ట్ర కాంగ్రెస్ మమ్మల్ని వ్యతిరేకించింది. పాలమూరు ఎత్తిపోతల పథకం కడితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అంటారు, వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ అంటారు, మరి మహారాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు బొందబెట్టడం బేకారున్నాడు, ఖరాబు ఉన్నాడు, పనికిరాడు అంటారు, మరి తెలంగాణ కాంగ్రెస్ ఏమో ఆయనను భుజాల మీద పెట్టుకొని ఊరేగుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అక్కడ వద్దన్న చంద్రబాబుని ఇక్కడ ఎందుకు రుద్దుతున్నారు బలవంతంగా? దాని ఉద్దేశం ఏంది? ఏ రకంగా ఇది సబబైంది? ఈరోజు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 2004-09 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది. 2014 చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో దారుణంగా ఆయన విఫలమైపోయిండ్రు. ఇక్కడ ఆ రెండు పార్టీలు కలిసి మేము కనీస ఉమ్మడి కార్యక్రమం పెట్టినాం అని మీరు తీసుకొస్తే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ప్రజలు? అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతున్నా. మీ మాయమాటలు నమ్మేటువంటి స్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతం, పోరాటాల గడ్డ ఈ తెలంగాణ. మీ చరిత్ర మాకు పూర్తి గమనంలో ఉన్నది. చెప్తే చాలా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారిది పెద్ద లిస్ట్ ఉన్నది, కానీ ఒక 4-5 అంశాలే చెప్తా. ఈయన ఈ మేనిఫెస్టోలో 125,000 హామీలు ఇచ్చిండు, ఒక్కటి అమలు కాలే. అందులో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన పక్కకు పెట్టుకొని చెప్తున్నాడు రుణాలు మాఫీ చేస్తామని. మరి నీ పక్కనున్న చంద్రబాబు నాయుడు అడుగు ఫస్టు, ఏమైంది ఆంధ్రప్రదేశ్లో 4 నెలలుగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని ముందు చంద్రబాబును నీ పక్కనున్న ఆయన చెప్పినాక నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాలి రాహుల్ గాంధీ గారు. ఆంధ్రప్రదేశ్లో 87,612 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తా అని చెప్పిన బాబు గారు ఇవాళటికి ఆయన చేసిన మాఫీ ఎంత అంటే 18,000 కోట్లు మొత్తం రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. మొత్తం అంటే 87,612 కోట్లు. ఈరోజుకు బాబు చేసింది కేవలం 18,000 కోట్లు. పాపం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతులు రోడ్డు మీద పడ్డారు. రుణమాఫీ జరుగుతుందని ఆశపడి రుణాలు చెల్లించకపోతే ఇవాళ డిఫాల్టర్లుగా మారిపోయింది. వడ్డీ లేని రుణం, పావలా వడ్డీ రుణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతులకు అందేటువంటి పరిస్థితిలో లేదు. వాళ్ళ పాస్బుక్లన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవాళ ఆ రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు రోడ్డు మీద పడిపోయి కసిగా ఎప్పుడు చంద్రబాబు నాయుడుని ఓడగొట్టాలా అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అటువంటి బాబును పక్కకు పెట్టుకొని మేము రుణాలు మాఫీ చేస్తామంటే మీకు ఆ విశ్వసనీయత ఉంటుందా రాహుల్ గాంధీ గారు? నంబర్ 2, డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అన్నాడు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు సగటున రుణం మాఫీ కావాలి. పరిస్థితి ఏంటంటే ఇప్పటికి 6,000 కూడా చేయలే. పాపం వాళ్ళ ఈయన ఇచ్చిన 6,000 వాళ్ళ వడ్డీలకే పోయినాయి. వాళ్ళకి వడ్డీ లేని రుణం, ఎలిజిబిలిటీ లేకుండా పోయింది. ఈయన మాట ఇచ్చింది కదా రుణం మాఫీ చేస్తాడని ఆ అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్పులు కట్టడం మానేసిండ్రు. అప్పులు కట్టడం మానేసిన పాపానికి వడ్డీలు మీద పడి ఇవాళ అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళా సంఘాలన్నీ కూడా పూడుకుపోయినటువంటి. సో మహిళలకు రుణాలు మాఫీ చేస్తా అని మోసం చేస్తే ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ గారు కలిసి తెలంగాణ మహిళలకు గ్రాంట్ ఇస్తాము అని చెప్తే చెవులో పువ్వులు పెడుతున్నారా? ఇలా ఈ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు మీరు చెవుల్లో పువ్వులు పెడితే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మీకు తగిన గుణపాఠం చెప్తారు. ముందు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరిగే ముందు ఇవాళ తిరుగుతున్నావు కదా హైదరాబాద్, ఇవాళ తిరుగుతున్నావు కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదో ముందు తెలంగాణ ప్రజల ముందు సమాధానం చెప్పినాక తెలంగాణ ప్రజలకు నువ్వు హామీలు ఇయ్యి. ఆడ ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉండి నువ్వు ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే. రైతు రుణమాఫీ చేయలే, డాక్రా మహిళలకు మాఫీ చేయలే. ఆడేం చెప్పినావు? మేము చెప్పలే. ఇడా బాబు వస్తే జాబ్ వస్తుందని గోడలకు ఎమరాసుకున్నావు, ఇంటికో ఉద్యోగం అని చెప్పినావు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చెప్పలే.
మేము 100,000 ఉద్యోగాలు అన్నాం, 84,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం మేము. కానీ అక్కడ నువ్వు మోసం చేసినావు, నిరుద్యోగులకు 2,000 భృతి ఇస్తా అని చెప్పినావు, 4.5 ఏండ్లైంది, 1 రూపాయి ఇచ్చినావా బాబు గారు? 4.5 ఏండ్ల నుంచి నిరుద్యోగ భృతి అమలు ఎందుకు చేయలేదో ముందు బేషరతిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పినాక నువ్వు ఇక్కడ హామీ ఇస్తే నేను ఎవడన్నా నమ్ముతాడు? లేకపోతే ఎట్లా నమ్మాలండి? నువ్వు కాపులకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు, ఇట్లా చెప్తే 600 హామీలు నేను ఇచ్చినాయి, 600 హామీల్లో 10 పైసలు కూడా అమలు చేయని మనిషి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు, విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు గారు, విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కలిసి ఒక కూటమి పెడితే ఈ కూటమిని ప్రజలు నమ్మాలట, ఎట్లా నమ్ముతారు? మీరు మీ ఇద్దరికి కూడా విశ్వసనీయత లేనే లేదు. విశ్వసనీయతకు మారు పేరు కేసీఆర్. ఇప్పుడే చెప్పిన నేను, ఎందుకంటే కేసీఆర్ గారు దీక్ష చేపట్టిన దినం నవంబర్ 29 ఏమన్నాడు? అయితే జైత్రయాత్ర, లేకపోతే నా శవయాత్ర అన్నాడు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు అని నవంబర్ 29 దీక్ష ప్రారంభిస్తే చావు నోట్లోకి పోవడానికి సిద్ధపడ్డాడు. తెలంగాణ అంతా కూడా ఒక ఉత్కంఠ వచ్చింది, అయ్యో కేసీఆర్కి ఏమవుతుందో అని టీవీల ముందు మహిళలు చూస్తూ ఏడుస్తూ కూర్చున్నారు. మొత్తం యావత్ తెలంగాణ రోడ్ల మీదకి వచ్చింది. అటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మేము ఏడుస్తుంటే కూడా ఆయన ఒక్క క్షణం కూడా కరగలేదు, అన్నం ముద్ద కూడా నోట్లో పెట్టలే. ఆ రోజు డిసెంబర్ 9 నాడు హోంమంత్రి గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాము అన్నాడు. అంటే కేసీఆర్ తెచ్చినట్ట, కాంగ్రెస్ ఇచ్చినట్ట. కేసీఆర్ దీక్షనే చేపట్టకపోతే కాంగ్రెస్ డిసెంబర్ 9 ప్రకటన వచ్చేదా? ఆ రోజు కాంగ్రెస్ కాదు, ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రకటన ఇవ్వక తప్పని పరిస్థితిని కేసీఆర్ కల్పించండి కనుక తెలంగాణ వచ్చింది. అది ఒక చారిత్రాత్మకమైన దినం, ఇవాళటి దినం. ఇది మా విశ్వసనీయత. తెలంగాణ తెస్తా అన్నాడు కేసీఆర్, తెలంగాణ తెచ్చిండు. కరెంటు ఇస్తా అన్నాడు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మంచినీళ్ళు ఇస్తా అన్నాడు, మంచినీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అది కేసీఆర్కు ఉండే విశ్వసనీయత. మీ చరిత్ర చూసినాం కదా, మాట తప్పడం మీ ఇంటా వంట ఉంది, మాట తప్పడు మడమ తిప్పని నాయకుడు ఇవాళ కేసీఆర్. అందుకే ఇలాంటి కేసీఆర్ గారి పట్ల ఇవాళ ప్రజల్లో విశ్వసనీయత ఉంటుంది. ఈ యొక్క విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు బహిరంగ లేఖ రూపంలో విడుదల చేస్తున్నాం. ఆయన దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. గుడ్ క్వశ్చన్ భాయ్ సాబ్, ఐ విల్ ఆన్సర్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ క్వశ్చన్ చెప్పి చెప్తున్నది అంతే, నాది ఇంకా ఉంది ప్రెస్ మీటు, బట్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రాజెక్టుల రీడిజైన్ మీద ఆయన మాట్లాడడానికి నిజంగా అది పూర్తిగా అవగాహన లేమితో వారు మాట్లాడుతున్నారు. లోకల్ కాంగ్రెస్ నాయకులు ఆయనకు ప్రాపర్గా ఫీడ్బ్యాక్ ఇవ్వనట్టున్నారు. వారు కనీసం వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే బాగుండేది, ఎందుకంటే వారు జాతీయ అధ్యక్షుడు, మేము గౌరవిస్తాం. ఒక ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయన మేము గౌరవిస్తాం. దురదృష్టం ఏంటంటే ఆయన విలువ ఆయనే తగ్గించుకుంటుండు. ఇప్పుడు పక్కన చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయని బాబును కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఎట్లుంటుందో, ఇవి ఇది కూడా గట్లే ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ గారికి నేను మీ ద్వారా చెప్తున్నా, దయచేసి ఆయన ఈ షుడ్ రీడ్ దిస్ పేపర్, మళ్ళీ రేపు వస్తాడా ఎల్లుండి వస్తాడా ఈ నేను అడిగే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఐ డిమాండ్ రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. మీరు అన్నట్టు పేరు మారిస్తే ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది అని మాట్లాడుతుండ్రు. రాహుల్ గాంధీ షుడ్ నో, ఈరోజు 16 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాణహిత ప్రాజెక్టు 37 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆయకట్టు రెట్టింపింది, 16 ఎక్కడ, 37 లక్షల ఎకరాలు ఎక్కడ? మరి 16 లక్షల ఎకరాలకు బదులు 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు ఖర్చు పెరుగుతుందా పెరగదా? నంబర్ 2, ఆ రోజు మీరు ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 11 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం మాత్రమే ఉండే, కానీ ఈరోజు 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం ఉంది. ఎన్ని రెట్లు పెరిగింది? 14 రెట్ల రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది. ఆయకట్టు 2.5 రెట్లు పెరిగింది. ఆయకట్టు 2.5 రెట్లు పెరిగి 14 రెట్ల రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగినప్పుడు మరి డెఫినెట్గా
కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పెరుగుతుంది కదా. ఉందా అనుమతి అయినోళ్ళు మీరు, గోళాలు కొట్టిన వాళ్ళు మీరు, కొట్టినోళ్ళు మీరు, దెబ్బలు కొడితే లాఠీ దెబ్బలు తిని కొట్లాడిన వాళ్ళు మేము. మిలియన్ మార్చుకు అనుమతి ఇవ్వకపోతే ఆ రోజు నేను హుస్సేన్ సాగర్లో బోటు మీద పోయి నేను ఆ రోజు ట్యాంక్ బాండ్ ఎక్కి మేము ఆ రోజు మిలియన్ మార్చిని సక్సెస్ చేసిన చరిత్ర మాది. మీరు ఈ ఫోటోలు వేసుకుంటారు, మీకు హక్కు ఉందా? అసలు ఉద్యమంలో రాజీనామాలు చేయండి అంటే మా హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, కోదండరామ్ కాదు మా హైకమాండ్. నువ్వెవరా కోదండరామ్ మమ్మల్ని అడగడానికి, నువ్వు ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేయి అని మాట్లాడింది ఈ కాంగ్రెస్ నాయకులు. కోదండరామ్ గారిని గౌరవించి ఆయన మాట మీద నిలబడి గడ్డిపోచల్లాగా పదవులకు త్యాగం చేసింది టీఆర్ఎస్ పార్టీ, గౌరవించింది మేము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ను అవమానపరిచింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ను అవమానపరిచింది. కోదండరామ్ గారికి తెలియదు లోపల ఆయన ఆత్మ కుళ్ళిపోతుంది, కుమిలిపోతుంది ఇవాళ కోదండరామ్ గారిది. ఆయన పాపం కుడిదల పడి ఎలకలెక్క అయిపోయాడు, కక్కలేక మింగలేకుండా. ఆ రోజు నరహంతకుడు అని పేరిచ్చింది చంద్రబాబు నాయుడు, ఆయనతో భుజాలు కలపబట్టి నువ్వు ఇక నీ తోటి పౌర హక్కుల నాయకులు నేను ఏమనుకోవాలి? థ్యాంక్ యూ.